జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలో శనీశ్వరుడు ఉన్నాడు, ద్వితీయ స్థానంలో గురుడు ఉన్నాడు. అలాగే పంచమ స్థానంలో రాహు ప్లస్ బుధుడు, షష్ఠ స్థానంలో రవి, సప్తమంలో శుక్రుడు ప్లస్ కుజుడు ఉన్నాడు, లాభంలో కేతు ఉన్నాడు. మకర స్థానం చాలా బాగుంది. మకర రాశి వారికి రాశిలో శనీశ్వరుడు నుండి 7 నాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా సశ మహాపురుష యోగ సంబంధమైన ఫలితాలు ఉంటున్నాయి. గురుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు, వక్రంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాశి పక్కే వస్తున్నాడు కాబట్టి డెఫినెట్ కుటుంబపరంగా ఉన్న సమస్యలు ఓటి పరిష్కార మార్గమయ్యే అవకాశం ఉంటుంది. చదువుకునే విద్యార్థులకి మంచి భవిష్యత్ అనేది ఇక్కడ ఆరంభమవుతుంది. అలాగే పంచమలో ఉన్న రాహు ఎవరైతే ఉన్నాడో, రాహు ప్లస్ బుధుడు పంచమలో ఉన్నారో, ఈ పంచమ రాహువు యొక్క ప్రభావం కొంత పిల్లలతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే పంచమలో బుధుడు కూడా అక్కడే ఉన్నాడు, అంటే దీనికి అన్ని రకాల భాగ్యాధిపతి కూడా ఉన్నాడు కాబట్టి ఒక లక్ ఫేవర్ అవుతుంది. ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటుంది, పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ తీసుకురాలా వద్దా, పంపించాలా వద్దా, ఖర్చు పెట్టాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు పంపించగలిగితే చాలా బాగుంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. పిల్లలు చదువుకోవడం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది, చక్కటి చదువుతో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్న రవి కొన్ని అనారోగ్య స్థితి నుండి బయటపెట్టి ఆరోగ్యవంతుడు చేసే అవకాశం ఉంది. అలాగే సప్తమంలో ఉన్న కుజుడు శుక్రుడు యొక్క ప్రభావం కొంతవరకు భార్యాభర్తల మధ్య చిన్న పిసరు గొడవగా ఉండడం, మనోవేదన తెచ్చుకోవడం, కోర్టు వ్యవహారాలను బయటపడటము, అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అవ్వడము, ఆస్తి విషయాల్లో కూడా కొంతవరకు కన్ఫ్యూషన్ అయ్యే దానివల్ల కొంచెం తగాదాలు రావడము, ఇవన్నీ కుజుడు యొక్క శని యొక్క ప్రభావం జరుగుతుంది. అలాగే ఏకాదశంలో ఉన్న కేతు వలన ఎన్ని ఇలా జరిగినా అల్టిమేట్లీ 15 రోజుల్లో మీకు లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరిగే అవకాశం అయితే లేదు. ఇక్కడ ఏంటంటే మన సప్తంలో ఉన్న దోషము, ఆరోగ్యంలో ఉన్న రవి యొక్క ప్రభావము ఇవి రెండింటిని దృష్టిలో పెట్టుకుంటూ నీలైనంత వరకు ఆంజనేయ యొక్క స్వామి యొక్క ఆరాధన చేయడం ప్రయత్నం చేయండి. అది కొంత సంకట విమోచన చేయడము, 7 నాటి శని ప్రభావం తగ్గించడం చేస్తుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, డైరీ ఫాము, మిల్క్ ప్రొడక్ట్స్ సంబంధించిన వ్యాపార వ్యవహారం చేసే వాళ్ళకి ఆర్థిక బలం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. చక్కగా శ్రీకారం చుట్టని ఫలితాలు బాగుంటాయి. అలాగే మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకున్నాడు, మెడికల్ రంగం అనుకోండి, ఇంజనీరింగ్ రంగం అనుకోండి, ఏదైనప్పటికీ వాళ్ళకి అన్ని అనుకూలమైన వాతావరణం కనబడే అవకాశం ఉంటుంది. తర్వాత చెక్స్ ఇష్యూ చేసేటప్పుడు వీలైనంత వరకు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి, గ్యారెంటర్స్గా ఉండకండి, దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది. శని యొక్క ప్రభావం వల్ల, 7 నాటి శని ప్రభావం ఎవరికైనా గ్యారెంటీగా ఉంటే దాని యొక్క ప్రభావం వలన నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి. ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటారండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.